नमस्ते महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम శివ పరివారంలో శివాలయం నిర్మాణం శైవాగమం ప్రకారం జరుగుతుందనే విషయం ముందు భాగంలో చెప్పుకున్నాం. ఆ ప్రమాణాన్ని అనుసరించి చూస్తే ఈశాన్య భాగంలో నటరాజస్వామి దర్శనమిస్తాడు. అందుకే శివ పరివారంలో నటరాజ స్వరూపానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ పరివారంలో గణపతి స్కంధుడి తరువాత శివపుత్రునిగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందిన నందీశ్వరుని ప్రాముఖ్యత, ఆయనను పరమేశ్వరుడు ప్రమథగణాలన్నింటికీ అధిపతిగా పట్టాభిషేకం చేయడంలోనే ద్యోతకమవుతుంది. అంతేగాక నందికి మాత్రమే ఈశ్వరుడనే నామం కలిసి నందీశ్వరునిగా పూజింపబడడం ఆయన ఘనతను తెలియజేస్తుంది. నిత్యం నందీశ్వరుణ్ణి చూడకుండా శివయ్య ఉండలేడు. దానికి రుజువుగా శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా అల్లంత దూరంలో శివుణ్ణి చూసేటట్లు నంది కొలువై ఉంటాడు. అందుకే వారిరువురి మధ్య అడ్డుగా వెళ్లకూడదనేది శాస్త్రవచనం. శివుణ్ణి దర్శించే ముందు నందీశ్వరుడి ద్వారా శివుణ్ణి దర్శించాలి. అంతేగాక భక్తుల కోరికలు నందీశ్వరుని చెవిలో చెబితే వాటిని ఆయనకు నిరంతరం సన్నిహితంగా ఉండే నందీశ్వరుడే ఆ పరమేశ్వరుడికి చేరవేస్తాడనేది ప్రజల విశ్వాసం. నందీశ్వరుని శృంగముల మధ్య నుండి చూసే ప్రక్రియలో మరొక గమ్మత్తైన ఈశ్వర సత్యం దాగి ఉంది. ఎడమ చేతితో శృంగముల మధ్య నుంచి ఈశ్వరుణ్ణి చూస్తున్నప్పుడు కుడి చేతితో పృష్ఠభాగమున ఉన్న వృషణాలను ఒక్క క్షణం నొక్కిపట్టాలట. ఆ క్షణాన నంది శ్వాస స్తంభిస్తుంది. వదిలేసిన వెంటనే యథాస్థితికి వస్తుంది. నందీశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసములకు పార్వతీ పరమేశ్వరులు కూర్చున్న ఊయల ఊపబడుతుంది. ఆ విధంగా శివపార్వతుల సేవలో మనల్ని కూడా కారణభూతుల్ని చేస్తాడు నందీశ్వరుడు. నందీశ్వరుడు ఎల్లప్పుడూ నాలుగు పాదములతో వృషభ రూపంలో ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. వృషభం ధర్మానికి ప్రతీక. ఆ ధర్మంపైనే శివుడు అధిరోహించి ఉంటాడు కాబట్టి తనపై శివుడు అనుక్షణం అధిరోహించాలని నందీశ్వరుడు ధర్మానికి ప్రతిరూపమైన వృషభ రూపంలో మనకు దర్శనమిస్తాడు. పరమేశ్వరునితో నిత్యం మమేకమైపోయిన నందీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలవాలి. శివమాలిన్యాలను నందీశ్వరుని మోపురంపైనో తోక వద్దో పెట్టడం అపచారమనే చెప్పాలి. అలాగే దీపాలు నందీశ్వరుని చుట్టూ వెలిగించకూడదు. నందీశ్వరుని మూతికి అరటి పండ్ల వంటి ప్రసాదాలు తాకించరాదు. ఇవన్నీ దోషాలుగా అభివర్ణించబడ్డాయి. శైవాగమాన్ని అనుసరించి త్రయోదశిని అద్భుతమైన తిథిగా పేర్కొన్నారు. అందుచేత నందీశ్వరుణ్ణి ప్రదోష వేళల్లో అర్చిస్తే విశేష ఫలాలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి. శివ పరివారంలో నందీశ్వరుని తరువాత చెప్పవలసింది ఆనంద తాండవమూర్తి అయిన నటరాజస్వామి గురించి. ఈశాన్య దిక్కున కొలువై ఉన్న నటరాజస్వామి పరమేశ్వరుడి ప్రతిరూపమే అని చెప్పాలి. సకల కళలకు అధిపతిగా నటరాజ రూపం శివ పరివారంలో అధిక ప్రాధాన్యత కలిగిన స్వామిగా నటరాజస్వామి గురించి చెప్పబడింది. పరమశివుని స్వరూపాన్ని పరిశీలిస్తే ఆయన రూపం అనేక రకాల మూర్తులుగా గోచరిస్తుంటుంది. సాధారణంగా శివుని స్వరూపం ఏంటి అని అడిగితే శివలింగం అనే సమాధానం వస్తుంది. శివాలయాలన్నింటిలోనూ శివుడు లింగాకృతిలోనే దర్శనమిస్తాడు. కాని పరమశివునికి 64 మూర్తులున్నాయి. ఈ 64 మూర్తులలో ఒక భాగమును ఘోర స్వరూపములు అంటారు. సాధారణంగా ఇవి శిక్షించడానికి మాత్రమే వస్తాయి. ఇక రెండవ భాగం అఘోర రూపములు. ఇవన్నీ మంగళప్రదంగా ఉంటాయి. ఇటువంటి వాటిని చూసినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. ఈ విశాల ప్రపంచంలో ఎన్ని రకాలైన విద్యలు, ఎన్ని రకాలైన కళలున్నాయో అవి అభ్యసించిన వారందరూ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించే ముందు నమస్కరించాల్సిన ఏకైక మూర్తి ఒకటి ఈ లోకంలో ఉంది. ఆ మూర్తినే శైవాగమం ప్రకారం ఆనంద తాండవ మూర్తి అంటారు. ఆ మూర్తినే మనం వాడుకలో నటరాజస్వామి అని పిలుస్తుంటాం. ఆ నటరాజ తాండవంలో మానవాళికి అంతుబట్టని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆనంద తాండవం చేసే పరమశివుని నుండి సమస్త శాస్త్రాలు ఉద్భవించాయి. ఆయన నుండి సమస్త కళలు ఉత్పన్నమయ్యాయి. శంకరుడు చేసిన ఆనంద తాండవంలో నుంచి 650 రకాల నాట్యాలు జనించాయి. ప్రస్తుతం 108 రకాల నాట్యాలు మాత్రమే మన భరత భూమిలో మనుగడలో ఉన్నాయి. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ మొదలైన నాట్యాలు ఆనంద తాండవమూర్తి చేసిన తాండవంలో నుంచి పుట్టినవే. ఈ ఆనంద తాండవమూర్తి చేసే తాండవ చిత్రాన్ని చిత్రించడం చాలా కష్టం.
చేతులు కట్టుకుని నటరాజస్వామి చేసే ఆనంద తాండవ నృత్యాన్ని తిలకించే అదృష్టం కేవలం నలుగురికి మాత్రమే దక్కింది. ఆ నలుగురిలో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భృంగి, మూడవ వాడు పతంజలి, నాలుగవ వాడు వ్యాఘ్రపాదుడు. శివుని ఆనంద తాండవం ప్రదోష వేళలో జరుగుతుంటుంది. ఆ తాండవ సమయంలో శివస్వరూపంలో సమస్తం లయమై ఉంటుంది. నాట్యము చేత ఈ లోకమునకు రాజుగా నిలిచాడు కాబట్టి ఆయనను నటరాజుగా ప్రస్తుతిస్తాము. శివుని అఘోర స్వరూపములన్నింటిలోనూ ఆనంద తాండవమూర్తి స్వరూపం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. ఆ ఆనంద తాండవమూర్తిని చూడాలంటే చిదంబరంలోని కనక సభలో కొలువైన ఆనందమూర్తిని చూసి తీరాలి. ఆనంద తాండవం చూసే అర్హత పొందిన అదృష్టవంతుల్లో మొదటివాడు నందీశ్వరుడు, రెండవ వాడు భృంగి. వీరిరువురు శివయ్యకు గొప్ప భక్తులు. ఇక మూడవ వాడు పతంజలి. ఈయన ఆదిశేషుని అవతారం. అందుకే తల మాత్రం మనుష్యునిగా ఉండి మిగిలిన శరీరం మొత్తం పాములా ఉంటుంది. ఇక నాలుగవ వాడు వ్యాఘ్రపాదుడు. ఇతని తల మనుష్యుడిగా ఉండగా పాదములు పెద్ద పులి పాదములను పోలి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి చేతులు కట్టుకొని తాండవాన్ని చూస్తూ ఉంటారు. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణువు మద్దెలలు వాయిస్తూ ఉంటారు. 33 కోట్ల మంది దేవతలు అక్కడే ఉంటారు. ఒక్క పతంజలి తప్ప మిగిలిన దేవతలందరూ ఎవరికి తోచిన వాయిద్యాన్ని వారు వాయిస్తూ ఉంటారు. ఆనంద తాండవమూర్తి కుడి చేతిలో డమరుకం, ఎడమ చేతిలో అగ్నిహోత్రం ఉంటాయి. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మం కాక తప్పదనే వేదాంత సత్యాన్ని అగ్నిహోత్రం మనకు తెలియజేస్తుంది. ఇక కొత్తగా ప్రాణులన్నీ ఈ లోకంలోకి రావడానికి సమస్త కదలికలకు డమరుకం సంకేతం. డమరుకం శబ్దముల నుంచే సమస్త సృష్టి ప్రారంభమైందని చెప్పాలి. నటరాజస్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడుంటాడు. ఆయన కాలి క్రింద త్రొక్కబడినప్పటికీ తల ఎత్తి నవ్వుతుంటాడా రాక్షసుడు. ఇక రాక్షసుడంటే మాయని చెప్పుకోవాలి. నటరాజు సమస్త మాయను తన కుడికాలితో త్రొక్కిపెట్టి ఉంచుతాడనే భావనను కలిగిస్తుంది. ఎడమకాలు బ్రహ్మస్థితిని సూచిస్తుంది. ఆనంద తాండవమూర్తి కుడికాలు మాయను త్రొక్కిపెడితే ఎడమకాలెప్పుడూ పైకి లేచే ఉంటుంది. అయితే ఆనంద తాండవమూర్తి ఎడమ చేయి పైకి లేచిన ఎడమ పాదాన్ని చూపిస్తుంది. కుడి చేయి అభయముద్ర పట్టినట్లుంటుంది. శివుడు చాలా తేలికైన వాటిని పుచ్చుకొని పెద్ద శుభ ఫలితాలను మనకు అందిస్తాడని చెప్పడమే అభయముద్ర ప్రధాన ఉద్దేశ్యం. ఈ నటరాజస్వామి మూర్తిని ఉపాసన చేసినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతూ చివరకు ఆనంద తాండవ మూర్తిలోకి లయమైపోవాలి. శివానుగ్రహం కలిగితే అన్నీ తానై నడిపిస్తాడు. అలాంటిది ఆయన పరివారంలో ప్రముఖుడైన ఆనంద తాండవమూర్తి అనుగ్రహం మనకు కలిగితే మనుష్య జన్మ సార్థకమైనట్లే. శివ పరివారంలో అతి ముఖ్యమైన నటరాజస్వామి గురించి తెలుసుకున్నాం కాబట్టి శివ పరివారంలో మిగిలిన వారి గురించి తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. శుభం భూయాత్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.